మళ్ళీ ఎవడే అక్కడ గుంపులు స్టార్ట్ అయినాయి లోకడు ఎందుకు ఎట్లా ఆడ నిలబడు జన్మ సైడ్ సైడ్కి అదిగో అన్న మనం ఒక డైరెక్షన్ ఎందుకు ఇంకా ఎనకరారా పక్కకొచ్చాను పక్క ఇది కొంచెం ముందుకు ఈరోజు రాష్ట్రంలో నెలకొన్న విపత్తుని ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని విధాల సిద్ధంగా ఉందన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం ప్రధానంగా రెండు టాస్కుల మీద దృష్టి పెట్టింది. ఒకటి, కరోనా అన్నది వ్యాప్తి చెందకుండా నియంత్రించడం. రెండు, లాక్డౌన్ పరిస్థితుల్లో ప్రజలందరికీ కూడా అన్ని సదుపాయాలు అందించే విధంగా ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం కానీ సిద్ధంగా ఉందన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, వాళ్ళ కష్టాలను చూసి చలించిపోయినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో దాదాపు 1,47,00,000 మంది కుటుంబాలకు ఈరోజు 30 రోజుల్లోనే 3 నెలలకు ఇచ్చేటువంటి రేషన్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే 3 విడతగా, మార్చి 29 మొదటి విడత, ఏప్రిల్ 15 రెండో విడత, ఏప్రిల్ 29 మూడో విడత. అంటే ప్రతి మనిషికి కూడా 5 కేజీల చొప్పున, కుటుంబానికి 1 కేజీ కందిపప్పు చొప్పున, నెల రోజుల్లో ప్రతి వ్యక్తికి కూడాను 15 కేజీల బియ్యము, కుటుంబానికి 3 కేజీల కందిపప్పుని ప్రభుత్వం అందజేస్తుందన్న విషయాన్ని మీ ద్వారాగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా దాని మీద చూస్తే పరిష్కరించకపోతే ఇబ్బంది పడతాం సార్. ఒకసారి వెళ్ళపడతాను. ఓ హోల్సేల్ మార్కెట్ అండి.